హలో ఫ్రెండ్స్, నల్గొండ ప్రజలకు ఫ్లోరైడ్ బాధిత నుంచి విముక్తి కలగబోతా ఉందా? నల్గొండ ఎమ్మెల్యే, ప్రస్తుతం రోడ్ల భవనాల శాఖ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ బ్యాంక్ నుంచి SLBC ఒక టన్నెల్ కనుక పూర్తి చేస్తే నిజంగా 400,000 ఎకరాలకు నల్గొండ ప్రజలకు ఆ పంటలకి నీరు అందబోతా ఉందా? సో చూద్దాం వీటన్నిటిని. అయితే నల్గొండ, ఉమ్మడి నల్గొండలోని అయితే ఆనాడు నుంచి నేటి వరకు కూడా నల్గొండ ప్రజలంటే ఆయనకి ఎంతో మమేకమైన ప్రేమ. ఆయనే శ్రీ రోడ్లు భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. కష్టం వచ్చిందని పోతే ఎవరైనా కానీ కార్యకర్తలకు అండగుండే వ్యక్తి. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా నల్గొండ ప్రజలకు ఆ వెన్నంటి నిలిచిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఇవాళ నల్గొండలో ఉన్న ఫ్లోరైడ్ రక్కసిని బయటకు పంపించాలని, ఫ్లోరైడ్ బాధితులకి అండగా ఉండాలని, ఇది కనుక పూర్తయితే, ఈ టన్నెల్ ద్వారా పూర్తయితే ఖచ్చితంగా నల్గొండ ప్రజలకు మేలు జరగబోతా ఉంది. అయితే పాలిటిక్స్లోకి వచ్చి 30 సంవత్సరాలు అవుతున్నా కానీ ఆయనకి నల్గొండ ప్రజల మీద ప్రేమ మాత్రం రెట్టింపవుతుందే తప్ప ఎప్పుడు తగ్గట్లేదు. అయితే ఆనాడు పులిచింతల ప్రాజెక్టు కట్టేటప్పుడు వ్యతిరేకించి నల్గొండ ఆ పులిచింతల ప్రాజెక్టు కనుక పూర్తయితే నల్గొండ అంధకారంలోకి మారుతుందని చెప్పేసి ఆనాడు అనేక ఉద్యమాలు ఆ జైలు గోడలు కూడా ముద్దాడిన ఘనత మనం చూసినాం. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పులిచింతల ప్రాజెక్టు ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఆనాడు కూడా, అంటే సుమారు 2005 ఆగస్టు 11 2005 ఆనాడు మాకు ఖచ్చితంగా SLBC కావాలి, SLBC పూర్తయితే నల్గొండ ప్రజలకు నీరు అందించడమే కాకుండా ఫ్లోరైడ్ రక్కసిని మేము తరిమి కొడతామని చెప్పేసి ఒక జీవో ఆనాడు పట్టుబట్టించి మొండిఘట్టంలాగా 11 ఆగస్టు 2005 ఒక జీవోను తీసుకురావటం జరిగింది. కాలక్రమేణా ఆ జీవోను ఇంప్లిమెంట్ చేసే క్రమంలో తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న తరుణంలో కూడా మా ఖచ్చితంగా SLBCని పూర్తి చేయాలని చెప్పేసి అనేక సార్లు మొరబెట్టుకున్నారు. అయినా కానీ అప్పుడు పూర్తి కాలేదు. అయితే గత 15 బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అతన్ని టార్గెట్ చేసి SLBCకి నిధులు ఇవ్వటం కానీ పూర్తి చేయటం కానీ జరగలేదు. అయితే కాలక్రమేణా 2023 తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముందు మంత్రి పదవి ఇస్తామని చెప్పి అధిష్టానం పిలవగానే ముందు వెళ్ళి నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, నా నల్గొండను బంగార కొండగా చేయాలి, నా నల్గొండ ఫ్లోరైడ్ రక్కసిని తరిమి కొట్టాలంటే ఖచ్చితంగా SLBC పూర్తి చేయాలని చెప్పేసి ఆనాడు కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సీఎం గారికి ఒక లేఖను కూడా పంపించడం జరిగింది, తర్వాత వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి గారికి అటు సీఎం రేవంత్ రెడ్డి గారికి స్నేహభావం ఎక్కువగా ఉండటం వల్ల త్వరితరగతన SLBC పూర్తవుతుందని చెప్పేసి ఆ నల్గొండ ప్రజలు ఎంతో ఆశిస్తూ ఉన్నారు. అయితే దీనికోసం అమెరికాకు వెళ్ళి అక్కడ ఈ టన్నెల్ గురించి కూడా అక్కడ టన్నెల్ CEO కూడా కలిసి ఆ నల్గొండ బాధను చెప్తే ఆయన కూడా భావోద్వేగం గురయ్యాడని చెప్పేసి ఒక వార్త ద్వారా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ SLBC కనుక పూర్తవుతే నల్గొండ ప్రజలకు వరప్రదంగా మారబోతూ ఉంది. అదేవిధంగా అక్కడ ఉదయనిధి చెరువు నింపి అక్కడి నుంచి 100,000 ఎకరాలకు కూడా నీరు అందించే కార్యక్రమం జరగబోతూ ఉంది. ఏదైనా మంచి మహనీయుడు పేదలకు కష్టం వచ్చిందంటే ముందుండే వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అని చెప్పవచ్చు. ఖచ్చితంగా నల్గొండ ప్రజలు వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు ఈ ప్రాజెక్టు కనుక పూర్తి చేస్తే. కాబట్టి నల్గొండ ప్రజలను మనసు గెలిచిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.